అట్రాక్షన్ నష్టాన్ని గురి చేస్తుంది. అట్రాక్షన్లో ఉన్నావా అది నిన్ను చంపుతుంది లేకపోతే తన్ను చంపుతుంది. అట్రాక్షన్లో ఉన్నావా నీ మనశ్శాంతి దూరం అవుతుంది లేకపోతే అతని మనశ్శాంతి దూరం అవుతుంది. ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తి అంటున్నాడు నేను ప్రేమలో పడ్డాను, నేను లవ్లో ఉన్నాను అంటున్నాడు. ఎందుకు అంటే నాకు ఎందుకు అన్నంతరి బుద్ధి కావట్లేదు, మాటిమాటికి గుర్తొస్తుంది, మాటిమాటికి గుర్తొస్తున్నాడు, నాకు చదువు మీద కాన్సన్ట్రేషన్ లేదు, నేను చదువుకోలేకపోతున్నాను, రాత్రి కూడా నిద్ర పట్టడం లేదు. అంటే అది లవ్వా అట్రాక్షనా? అది లవ్ కాదు, నువ్వేదైతే ప్రేమ అని దానికి పేరు పెట్టావు అది అట్రాక్షన్ తప్ప మరేమీ కాదు. ఈరోజు డిసైడ్ అవ్వాలి, ఇది లవ్వా అట్రాక్షనా? లవ్ అని కోట్ల మంది అంటున్నారు, అట్రాక్షన్ అంటున్నారు. ఏంటది ఇంతకి? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? ప్రేమ ఉందా? ఉంది కదా. సరే మీ తల్లిదండ్రులు అంటున్నారా మిమ్మల్ని చూడకపోతే అన్నం తినలేకపోతున్నాము, నువ్వు కనపడకపోతే అన్నం నిద్రపట్టడం లేదు, ఎప్పుడే నువ్వే గుర్తొస్తున్నావు, నువ్వు తప్ప నాకు ప్రపంచంలో మీ తల్లిదండ్రులు మీతో ఎప్పుడన్నా అన్నారా? అనలేదంటే ప్రేమ లేదనా? అలా అంటున్నారంటే అది ప్రేమ కాదు అట్రాక్షనా కాదా? అట్రాక్షన్ నేను గుడ్డివాణిగా చేసేసింది, నేను పిచ్చివాణిగా చేసేసింది, నువ్వు దారి తప్పిపోయావు. నువ్వు ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలనుకున్నావా? ఒక వాస్తవం చెప్తాను, నిన్ను పుట్టించిన నీ సృష్టికర్త అనే దైవం నిన్ను పుట్టించినప్పుడే నీతో పాటు నీ జంటను కూడా తయారు చేశాడు తెలుసా? నువ్వు పుట్టక ముందే నీ జంట ఎవరో దేవుడు నిర్ణయించి పెట్టాడు. ఈరోజు నేను ప్రేమించాను పెళ్లి చేసుకున్నావు, ప్రేమించాను పెళ్లి చేసుకుంటే ఆమె నీ జంట కాకపోతే, అతను నీ జంట ఇవ్వకపోతే ఎంతమంది ప్రయత్నం చేసినా నీ జంటగా మారారు కదా. నిజంగా నువ్వు ఇష్టపడ్డావా? నిజంగా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావా? నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, ప్రూవ్ చేసుకో. జీవితంలో ఒక పార్ట్ మాత్రమే అది. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. నీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయి, నీ కెరీర్ మీద ఫోకస్ చేయి, నీ బిజినెస్ మీద ఫోకస్ చేయి. నిన్ను నువ్వు స్థాయికి తీసుకెళ్ళు, ఎవరు కూడా మీ మ్యారేజ్ని రిజెక్ట్ చేయరు. ఇక నిన్ను ప్రూవ్ చేసుకుంటే ఇంకెక్కడ ఫెయిల్ అవుతావు? ఆమె నీ లైఫ్ పార్ట్నర్ అని దేవుడు నిర్ణయించుంటే ఖచ్చితంగా నీకు దొరుకుతుంది, ఎక్కడ మిస్ అవ్వదు కదా. అవునా? ప్రేమ అంటే అది కాదు కాలేజ్లో పంకొట్టి చెట్లనగా పుట్టలనగా పార్కుల్లో తిరిగేది కాదు, కాదు. ప్రేమ అంటే అది కాదు. ప్రేమ అంటే యాసిడ్ దాడులు కావు. నువ్వు ప్రేమిస్తావా లేకపోతే యాసిడ్ దాడి చేస్తాను, ఇది కాదు ప్రేమ అంటే, అది అట్రాక్షన్, పిచ్చి వ్యసనం. అవునా కాదా? ఒక్కసారి కళ్ళు తెరవండి. రిలేషన్స్, రిలేషన్స్కి వాల్యూ ఇవ్వాలంటే ఈ భూమి మీద అతి గొప్ప వాల్యూ ఏదైనా రిలేషన్కి ఉంది అంటే నీ తల్లిదండ్రులకి మొదటి స్థానం ఇవ్వు, మొదటి స్థానం ఇవ్వు, ఆ తర్వాత నీ ఎవరైనా కానీ. ఈరోజు లేదు సార్ నేను ప్రేమించాను, ఆమె కూడా ఒప్పుకుంది, మేము పెళ్లి చేసుకున్నాం, మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఏంటి ప్రాబ్లం అంటే క్యాస్ట్ ఫీలింగ్ సార్, ఇంటర్ క్యాస్ట్ అండి. చూడండి, నా ప్రకారంగా నేను చెప్తున్నాను, ఈ ప్రపంచంలో రెండే రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటేంటో తెలుసా? దైవ భీతిగా జీవితం గడిపేవాడు ఒకడైతే, దైవ భీతి లేకుండా జీవితం గడిపేవాడు ఒకడు ఉన్నాడు. దేవునికి భయపడి దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడుపుతున్నాడా? నిన్ను ఎప్పుడు మోసించాడు దేవుడికి భయపడతాడు, నిన్ను ప్రేమిస్తాడు దేవుడి కోసం, నిన్ను ప్రేమిస్తాడు. దైవ భీతి కలిగే వారు ఒకవరైతే, దైవ భీతి లేని వారు మరొకరు. మనందరం ఎవరంటే మనందరం మానవులము, దైవ భక్తులుగా దైవ భీతి పనులుగా జీవితం గడపాలి. అవునా కదా? చెప్పండి. ఈ యూనిటీ మనలో రావాలి, ఈ మెచ్యూరిటీ మనలో రావాలి.